ఏటీఎం ఏ రూట్లో వస్తుందో తెలియలేదు. కంట్రోల్ రూమ్ నుండి ఏ మెసేజ్ రాలేదు. ఆటోలో వచ్చేది సీఎం సెక్రటరీ కదా, రండి ఆయన అడుగుదాం. ఎందుకు ఈ ఫార్మాలిటీస్? ఈ సిస్టమ్ ని మార్చడానికే కదా రాఘవ పోరాడింది. దేశం 20 సంవత్సరాల ముందుకు పరిగెడుతోంది. చే అడ్డం పెట్టి దాన్ని వెనక్కి లాక్కండి. నమస్కారం మంత్రి గారు, అసెంబ్లీకి బయలుదేరారు. ఇక్కడ సమస్యలు నోట్ చేసుకున్నారా? బట్టి పెట్టి లేవయ్యా, సరిగ్గా పనిచేయండి, లేదంటే రీకాల్ చేస్తా. అవసరమే ఉండదు. ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు శాసనసభకి బస్సులో వెళ్తున్నారు. రాఘవ్ గారు నిజంగానే పెద్ద మార్పు తీసుకొచ్చారు. రే రాఘవ్ గారు వస్తున్నారా? రాఘవ్ గారు తెచ్చిన 5 చట్టాలు దేశానికి ప్రజలకి చాలా మేలు చేశారా? ఆ చట్టాలు రాకముందు దేశ రాజకీయ పరిస్థితి ఎలా ఉండేది అనుకున్నా? భగవంతుడా, అందరినీ చల్లగా చూడు. రోజులాగా నా వ్యాపారం బాగా జరిగేలా చూడు స్వామి. ఏంటి గోవింద్, టీ ఇవ్వనా కాఫీ ఇవ్వనా? ముందు రేడియేట్ న్యూస్ తిందాం. 10 రూపాయి టీకి 5 రూపాయలు న్యూస్ వింటావే? ఆకాశవాణి వార్తలు చదువుతున్నది సరోజా నారాయణమూర్తి. జరిగిన శాసనసభ ఎన్నికల్లో కావలి పార్వతీపురం రాష్ట్ర ముఖ్యమంత్రి పార్వతీపురం నియోజకవర్గంలో రాజీనామా చేసినందువల్ల అక్కడ మధ్యంతర ఎన్నిక ఎల్లుండి జరగబోతోంది. ఆ నియోజకవర్గంలో ప్రచార ఘట్టం ఈ రోజు సాయంత్రం 5 గంటలతో ముగుస్తుంది. పార్వతీపురం నియోజకవర్గ ప్రజలారా, ఈ ఎన్నికల్లో తుపాకీ సాక్షిగా ఓటు వేసి నన్ను మీరు గెలిపించారంటే అధికారంలో ఉన్న ఆ కోదండం పార్టీకి ఒక షాక్ ఇవ్వగలం. మేము అధికారంలో ఉన్నప్పుడు కరువు సమస్యపై 26 సార్లు మా నాయకుడు ఢిల్లీ వెళ్ళొచ్చారు. కానీ ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఒక్కసారైనా ఈ సమస్య గురించి ఢిల్లీకి వెళ్ళొచ్చారా? ఇప్పటికైనా తెలిసిందా మీకోసం కష్టపడేది మా పార్టీ అని? మీరు తుపాకీ గుర్తుకు వేసే ఒక్కో ఓటు తూటాగా మారి అధికార పార్టీ గుండెల్లో దూరాలి. వాళ్ళ అధికారానికి సమాధి కట్టాలి. ఇంతకు మించి మా నాయకుడి గురించి మాట్లాడావో? ఏం దిగుతారా? ఏంటో వాగుతున్నా. అయ్యో తప్పకుండా అయ్యా. అయ్యో అమ్మా, కొంచెం ఓర్చుకోమ్మా, ఓర్చుకోవాలి. ఇక్కడ నుంచి ఎవడో ప్రాణాలతో బయటపడకూడదు. ఓర్చుకోమ్మా, కొంచెం ఓర్చుకో. కడుపులో ఉన్న నా మనవడు బయటకు వచ్చేస్తే నీ బాధంతా తగ్గిపోద్ది. రామరాజు రామరాజు ఆపరేషన్ థియేటర్ లో ఉన్నారు. నేను దెబ్బ తగిలి వచ్చాను, లోపల ఏం చేస్తున్నారు? ఒక ఆమెకు ఆపరేషన్ చేస్తున్నారు. ఇదిగో పత్రికలు వాళ్ళంతా వస్తారు. దెబ్బ తగిలిన చోటు నేను బ్యాండేజ్ కట్టుకుని పోజిస్తేనే ఆ సింపతితో ఓట్లు పడి నేను గెలవగలుగుతాను. డాక్టర్ రమ్మని చెప్పు. ఆమె సీరియస్ కండిషన్. నా పార్టీది అంతకంటే సీరియస్ కండిషన్. రే లోపల ఎవరునంటే లాగి అవతల పారేసి కట్టుకట్టడానికి ఆపరేషన్ థియేటర్ రెడీ చేయండి. ఆ కుక్కేదే మురిగింది లేని వదిలేక ఏ విధంగా రాయిసింది. వాడు తలకి కట్టుతో తచ్చిన వాళ్ళ పోజు పెట్టి ఈజీగా గెలిచేస్తాడు. మనం ఇంతే సంగతులు. మనోడని నీకు సీటు ఇవ్వడం తప్పు అయిపోయిందయ్యా. నీకు రాజకీయం చేయడం తెలీదు. అన్ని ఏర్పాట్లు చేశా. అవేంటో వివరంగా చెప్పి చావయ్యా. ఏదో చిన్న ఏర్పాటేలండి. ఇందాక వాళ్ళు ఆసుపత్రిలో చాలా అరాచకం చేశారు. పురిటికొచ్చిన గర్భిణీ స్త్రీని హింసించారు. ఇప్పుడు కొన ఊపిరితో ఉంది. మన వాళ్ళను హాస్పిటల్కి పంపించాను. కొద్దిసేపట్లో ఆ అమ్మాయి చచ్చిపోతుంది. నేరం అంతా అతని మీద పడుతుంది కదా. ఇప్పుడు చెప్పండి, అతను ఎలక్షన్ లో ఎలా గెలుస్తాడు? ఉండేది ఒక్క ప్రాణం, అది పోయేది ఒక్కసారే. అది నా ప్రజల కోసం పోతుందంటే నాకు చాలా సంతోషం. ఇలా వీళ్ళంతా మానవత్వం మర్చిపోయి అధికార దాహంతో రాజ్యాంగం గొంతు నేను ఒక్కేసాను. ఈ ప్రభుత్వంలో నీతి విలవిల్లాడుతోంది. ఈ ప్రభుత్వంలో ధర్మం కాళ్ళు చేతులు కొట్టుకుంటోంది. ఆ
తొందరలోనే చావుబాజా కూడా మోగుతుంది. అమ్మా, మీ కోడని రాజకీయ గుండెలు చంపేశారమ్మా. గర్భిణీ స్త్రీని హత్య చేసిన నేరానికి మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం. చనిపోయిన స్త్రీ గర్భం నుండి జన్మనిస్తాడంటే ఈ బిడ్డ మామూలు వాడు కాదు, అసాధ్యుడవుతాడు. గుజరాత్లో నడుస్తున్న రైలులో బాంబు ప్రేలుడ వలన జరిగిన ప్రమాదంలో 100 మందికి పైగా మరణించారు. ఈ సంఘటనపై చెలరేగిన మత కలహాలలో జరుగుతున్న దుర్ఘటనలను ఆపటానికి ప్రభుత్వం రాష్ట్రం అంతా కర్ఫ్యూ విధించింది. శ్రీనగర్లో జరిగిన రైలు ప్రమాదంలో పాకిస్తాన్ తీవ్రవాదుల హస్తం ఉందని నిరూపణ అయ్యింది. ఈ ప్రమాదంలో 214 మందికి పైగా మరణించారు. ఈ ప్రమాదంలో చనిపోయిన వారి మృతదేహాల కోసం వారి బంధువులు కన్నీటితో గాలిస్తున్నారు. ఏదైనా చెయ్యాలి. దేశం ఈ పరిస్థితిలో ఉండడానికి కారణం దగాకోరు రాజకీయ నాయకులే. మీ ఉద్దేశం? వాళ్ళను దారిలో పెట్టే అధికారులు సవ్యంగా లేరు అంతేనంటారా? సరే, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ పోస్టుకి ఎవరిని సజెస్ట్ చేస్తున్నారు? ఇట్స్ అండర్ డిస్కషన్ సార్. ప్లీజ్ ఆ బాధ్యతని సిబిఐకి అప్పగించండి. ఇండియాలో ఉన్న ఐఏఎస్ ఆఫీసర్లందరినీ ఎన్లైట్ చేసి ద బెస్ట్ చాయిస్ ఎవరో వారిని అపాయింట్ చేయండి. అప్పుడే మంచి రాజకీయ నాయకుల్ని మనం తయారు చేసుకోగలం. ఓకే సార్. Yes, I look after it. Fine. చీఫ్ ఎలక్షన్ కమిషన్ పోస్టుకి మీ ఎక్స్పెక్టేషన్కి దగ్గరగా ఒకే ఒకరు ఫైనల్ లిస్టులోకి వచ్చారు. రాఘవ ఐఏఎస్. ముంబై సిటీ కమిషనర్గా ఉన్నప్పటి సర్వీస్ రిపోర్ట్స్. ప్రపంచంలో టోక్యో తర్వాత ముంబైయే పాజిటివ్. అక్కడ ఉన్న మోతీ బజార్ని యాంటీ సోషల్ ఎలిమెంట్స్ చట్టవిరుద్ధంగా ఆక్రమించుకున్నారు.
ఈయన కంటే ముందుగా ఉన్న కమిషనర్స్ అందరూ ఎంత ప్రయత్నించినా ఏమీ చేయలేకపోయారు. కానీ మిస్టర్ రాఘవ డ్యూటీలో జాయిన్ అయిన వెంటనే మోతీ బజారికి రౌండ్స్కు వెళ్లారు. ఈ ఏరియాలో కార్పొరేషన్ కట్టించిన 53 టాయిలెట్స్ ని ముఖేష్ సింగ్ అనే దాదా ఆక్యుపై చేసి కొట్లు కట్టి అద్దెలు వసూలు చేస్తున్నాడు. హెల్త్ మినిస్టర్కి కావాల్సిన వాడు అవ్వటం వల్ల ఏ కమిషనరు ఏమీ చేయలేకపోతున్నారు. కానీ మిస్టర్ రాఘవ ఎవరికీ భయపడకుండా వాళ్లు చట్టవిరుద్ధంగా ఆక్రమించుకున్న స్థలాన్ని వెంటనే ఖాళీ చేయాలని నోటీస్ ఇచ్చారు. కిస్నే హుకుం దియా దర్వాజా బంద్ కర్నే కా బోలో. ముందున్న కమిషనర్ లాంటి వాడు కాదు, ఏం డిసిషన్ తీసుకుంటే పూర్తి చేసి కానీ వదలడం వెళ్ళిపోండి. Thank you.
గుజరాత్లో డిస్ట్రిక్ట్ కలెక్టర్ గా ఉన్నప్పటి సర్వీస్ డీటెయిల్స్ సార్. గాంధీజీ పుట్టిన రాష్ట్రంలో దొంగసారా కాచేవాళ్లను చీల్చి చండాడాడు. అందుకని పొలిటికల్ ప్రెజర్ తో వారు అరుణాచల్ ప్రదేశ్ కి విసిరివేశారు. హీ ఈస్ ద రైట్ ఛాయిస్ ఫర్ ద చీఫ్ ఎలక్షన్ కమిషనర్ పోస్ట్. ఫార్వర్డ్ దిస్ ఫైల్ టు ద ప్రెసిడెంట్. ఇండియా రాజకీయ చరిత్రను మీరు మార్చి రాయించగలరని ఆశిస్తున్నాను. నా కారణం మొగుడు కొట్టిన దెబ్బలకు ప్రభుత్వం పడిపోయింది. ఏం దరిద్రంరా, మొగుడు పెళ్ళాలు గొడవ పడి గవర్నమెంట్ ని రద్దు చేశారా? మళ్ళీ ఎలక్షన్ వస్తున్నాయి కర్మరా. అసలు రాఘవ్ గారు చెప్పినట్టే ఎలక్షన్స్ జరగాలరా, అప్పుడే మన దేశం బాగుపడుతుంది. ఇంకసేపు వెయిట్ చేసి చూద్దాం, ఇంకొకసేపు వెయిట్ చేసి చూద్దాం. ఇదిగో రాఘవ్ గారు వచ్చారు. పదండి, మళ్ళీ ఎలక్షన్ చెప్పడం అడిగాం. నమస్కారం సార్. నమస్కారం. రాష్ట్రంలో మళ్ళీ ఎలక్షన్ అంటే జనానికి విసుగొచ్చేసింది సార్. వాళ్ళకి మీరేం చెప్పదలుచుకున్నారు? మారాలి, లేదంటే చట్టాలన్నీ మార్చాలి. ఏం సార్ మీరు అనేది? నేను చెప్పే 5 చట్టాలు అమల్లోకి రావాలి, అంతవరకు ఎలక్షన్ జరగనివ్వకూడదు. ఎలక్షన్ కమిషనర్ ఏంటి ఇలా మాట్లాడడం, తప్పు కదా సార్? నేను వేలెత్తింది కన్ను పడవడానికి కాదు, కంట్లో నలక తీయడానికి. ఈ ప్రయత్నంలో గెలగాలనుకుంటున్నారు సార్ మీరు? ఇంతవరకు నేను అన్నిట్లోనూ గెలిచాను, ఇందులోనూ గెలుస్తాను. ఏ నమ్మకంతో అలా అంటున్నారు? ప్రజల మీద ఉన్న నమ్మకంతో. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ శ్రీ రాఘవ తన పదవికి రాజీనామా చేశారు. కొత్త ఎలక్షన్ కమిషనర్ ఆంధ్రప్రదేశ్ ఎన్నికలను జరుపుతామని ప్రకటించారు. ఓటు మీ భవిష్యత్తుకే గీటు. కోదండయ్య గారిని ముఖ్యమంత్రిగా ఎన్నుకోండి. ఎన్ని ఎలక్షన్? రాఘవ ప్రజలతో మాట్లాడబోతున్నారు, టీవీ ఛానల్స్ అనేది దాన్ని కవర్ చేస్తున్నాయి, లక్షలాది ప్రజానికం దానికోసం ఎదురు చూస్తున్నారు. నా మాటను గౌరవించి వచ్చిన మీకు, నా గురించి మీకందరికీ తెలియజేసిన పత్రికా విలేకరులకు, టీవీ రిపోర్టర్స్ కు నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఓటు వేసి సిరా ఇంకా ఆరకముంది. మరోసారి ఎలక్షన్ భర్త కొట్టాడని ప్రభుత్వాన్ని రద్దు చేసే నీచమైన సంఘటన వేరే ఏ దేశంలోనూ జరగదు. ఎన్నికలకు జరిగే ఖర్చు ఎవరు భరిస్తారు? మనందరమే. అప్పుడు ఈస్టిండియా కంపెనీ పేరున దేశంలో జరబడిన తెల్లవాళ్ల దగ్గర తీసుకున్న స్వాతంత్ర్యం ఈ రోజు రాజకీయ పార్టీలనే కంపెనీలుగా నడిపే కొంతమంది వల్ల అవమానపడి బాధపడుతోంది. మన పేదరికానికి చిహ్నంగా తుండును మాత్రమే కట్టుకుని జీవించిన మహాత్మా గాంధీ ఆయన ఆశయాలన్నీ ఆదర్శంగా తీసుకున్న ప్రకాశం పంతులు, అలాగే మన రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ అంబేద్కర్, దేశమంటే మట్టి కాదో దేశమంటే మనుషులు ఎన్న గురజాడ, వీళ్ళందరూ ఈ దేశంలోనే పుట్టారు. కానీ ఈరోజు కులం మతం పేరుతో మనల్ని విడదీస్తున్న ఈ రాజకీయ రాబందుల్ని, ప్రాంతాల పేరు చెప్పుకునే నీచుల్ని మీరే నిలదీయాలి. తోటలో మామిడికాయ తిన్నవాణ్ణి దొంగని, తోటని మింగిన వాణ్ణి నాయకుడిని చేస్తున్న మీరు ఖచ్చితంగా మారాలి. అది మీ చేతుల్లో ఉంది, ముఖ్యంగా ఆడపడుకుల చేతుల్లో ఉంది. పొయ్యి అంటించే చేతులు దేశం తలరాత్రం మార్చడానికి సిద్ధం కావాలి. కళ్ల ముందు జరుగుతున్న అన్యాయాలను నిలదీయడానికి యువతరం ముందుకు రావాలి. ఇండియా క్రికెట్ లో ఓడిపోతే గంగూలీ ఇంటి మీద రాళ్లు విసురుతున్నారు. మీ గురించి పట్టించుకొని మీ ఎమ్మెల్యే ఇంటి మీద రాళ్లు విసురుతున్నారా? మిమ్మల్ని రెచ్చగొట్టాలని చెప్పడం లేదు, ఆలోచించమంటున్నారు. మన దేశంలోనే చదువుకోని వాడు ఓటేసి చెడిపోతున్నాడు, చదువుకున్న వాడు ఓటు వేయక చెడిపోతున్నాడు. ఎదురు తిరిగితే జైల్లో పడేస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యం. మత కలహాల వల్ల సంవత్సరానికి 10,000 మంది బలవుతున్నారు. ఇది ప్రజాస్వామ్యం. అందరికీ అన్నం పెట్టే రైతు ఈరోజు పస్తులుంటున్నాడు. మారాలి, మీరందరూ మారాలి. మొట్టమొదటి సార్వత్రిక ఎన్నికల్లో 197 మంది ఓటు వేశారు. మొన్న జరిగిన ఎన్నికల్లో 150 మంది మాత్రమే ఓటు వేశారు. ఎందుకని? మంచి చేస్తారు మంచి చేస్తారని నమ్మి మోసపోయిన ప్రజలకు ఎన్నికల మీద నమ్మకం పోవడమే కారణం. మన ఇండియా ప్రస్తుతం
లక్షల కోట్ల రూపాయల అప్పుల్లో ఉందంటూ రాజకీయ నాయకులు మీటింగుల్లో చెప్తున్నారు. కానీ స్విస్ బ్యాంకుల్లో ఆ రాజకీయ నాయకుల నల్ల డబ్బు 10 లక్షల కోట్లు ఉంది. అదెవడైనా చెప్తున్నాడా? ఇప్పుడు మన దేశానికి కావలసింది స్వచ్ఛమైన ప్రభుత్వం. 92 సార్లు మార్చి రాసిన రాజ్యాంగాన్ని 93వ సారి మళ్లీ తిరగరాయించాలి. తప్పుడు నాయకుల్ని గెలిపించే ఈ ఎన్నికల పద్ధతుల్ని మార్చి తీరాలి. దీనికి ఒకే దారి, బాయ్కాట్. అంటే ఎన్నికల్ని వ్యతిరేకించండి. ఈ ఎన్నికల్లో మన రాష్ట్రంలో ఉన్న 6 కోట్ల ఓటర్లలో ఒక్కరు కూడా ఓటు వేయకూడదు. మీరెవరూ ఓటు వేయకుండా ఉంటే అసలు ప్రభుత్వం ఎలా ఏర్పడుతుందో మనం చూద్దాం. ఏంట్రా, ఎలక్షన్ కమిషనర్ అయ్యుండి ఇలా మాట్లాడుతున్నాడని చూస్తున్నారా? ఎప్పుడైతే ఇవన్నీ చెప్పాలనుకున్నానో అప్పుడే నా పదవికి రాజీనామా చేసి వచ్చాను. ఏ అభివృద్ధి చేయలేదని అన్ని ఎన్నికల్లోనూ కొన్ని ఊళ్ళల్లో ప్రజలు బాయ్కాట్ చేస్తూనే ఉన్నారు. 6,000 మంది ఒకటై ఎన్నికల్ని రద్దు చేయగలిగినప్పుడు 6 కోట్ల మంది ఏకమైతే ఎన్నికల్ని రద్దు చేయించలేరా? ఆలోచించండి. సరైన చోటుకి వక్ర మార్గంలో వెళ్ళడం తప్పని చెప్పడం తప్ప. తండ్రొక పార్టీకి, తల్లొక పార్టీకి, కొడుకొక పార్టీకి విడివిడిగా ఓట్లు వేసి బాధపడే కన్నా కలిసికట్టుగా ఉండి ఓటు వేయకుండా ఉండండి. మనం శక్తి ఏంటో లోకానికి చాటండి. కన్నబిడ్డలు తప్పు చేస్తే ఇంటి నుండి వెళ్లగొట్టే మీరు, రూలింగ్ లో ఉన్న వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళని గద్దె దించడం లేదు. ఆ అధికారం మీకు కావాలంటే ఒక్క ఓటు కూడా వెయ్యకూడదు. రాజకీయంలో చెడ్డవాడు ఉన్నంత వరకు మంచివాడు రాడు. మీరు చెడ్డవాళ్లను బయటికి పంపితే మంచివాళ్లు ఖచ్చితంగా వస్తారు. రేపు జరగబోయే ఎన్నికలకు పోలింగ్ బూతులుంటాయి, బ్యాలెట్ బాక్సులుంటాయి, కానీ వాటిల్లో ఓట్లు మాత్రం ఉండకూడదు. అక్కడికి వచ్చే రాజకీయ నాయకుల్ని ప్రజలే అడ్డుకోండి. పార్టీ కార్యకర్తల్ని, వాళ్ళింటి ఆడవాళ్ళే ఆపండి. రౌడీల్ని, యువకులు ఎదిరించండి. చెప్పండి రేపేం చేయబోతున్నారు. మా మనిషి కోసమే రాఘవ గారు చెప్పింది. మీ మనసులో ఎవరికి ఓటేయం. రాఘవ గారు చెప్పినట్టు మేము ఎవరికి ఓటేయం? రాఘవ గారు చెప్పినట్టు ఊర్లో ఎవరు ఓటేయకూడదని పంచాయతీలో నిర్ణయించాం. బాయ్కాట్. రాఘవ గారు చెప్పింది కరెక్ట్, బాయ్కాట్. ఇంతకు ముందు ఒంటి నిండా బాట ఉండేది, ఇలా కోటి చూడటి కోటి మిగిలింది. ఏమండి పెళ్ళతని చెప్తున్నానుగా? అయ్యయ్యా, ఏమే నా పాత రోజు నేను ఓటేసి రావాలా? రాఘవ గారు ఎన్నికల్లో ఎవరిని ఓటేయద్దని చెప్పారు, కాదని వెళ్ళారో బాగోదో చెప్తున్నాను. ఏం చేస్తారా? దాని చెప్పి అవతల పారేస్తాను. ఏమండి ఈ విధవాళ్ళు ఓటేయడం చెప్తున్నారు. ఎవరయ్యా ఇక్కడ ఓటేయకుండా ఆడుతుంది? మీరేనా? మేము మీ పార్టీయే. అవును, రాఘవ గారు చెప్పారుగా, దీనివల్ల మా ఉద్యోగాలు ఏమైపోయినా పర్వాలేదు. వాడి బూత్ లోకి రాకూడదు, అసలు ఈ దేశంలోనే ఉండకూడదు. కొట్టి తరవండి అవన్నీ. నీకు ప్రాణాల మీద ఆశుంటే ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఎన్నికల కమిషనర్ శ్రీ
రాఘవ్ గారి మాటలకు కట్టుబడి ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికలను రాష్ట్ర ప్రజలు బహిష్కరించారు. 242 నియోజకవర్గాలలో ఒక్కరి మాట విని ఎవరు ఓటేయలేదు. టోటల్ ఆంధ్రప్రదేశ్ బాయ్కాట్ ఆఫ్ ద జనరల్ ఎలక్షన్. నాట్ ఈవెన్ ఏ సింగిల్ ఓట్ హస్ బీన్ పోల్డ్. అన్ని రాష్ట్రాల్లోనూ మంచి రియాక్షన్ ఉంది. ఆల్ బికాజ్ ఆఫ్ వన్ మ్యాన్. కౌ మిస్టర్ రాఘవ, ఐ రియలీ అప్రిషియేట్ మిస్టర్ రాఘవ, యు హావ్ డన్ ఎ గ్రేట్ థింగ్. కూర్చోండి, చెప్పండి, నన్నేం చేయమంటారు? నేను చెప్పిన ఆ 5 చట్టాలని మీరే తీసుకురావాలి, అందుకు ఇదే సరైన సమయం. ఎస్ మిస్టర్ రాఘవ, అది జరుగుతుంది. ఏ పొలిటీషియన్ కూడా దాన్ని కాదనలేడు. పబ్లిక్ నా స్థాయికి మీరు ప్రిపేర్ చేశారు. థ్యాంక్ యూ సార్. సో మీ కోరిక నెరవేరబోతోంది? లేదు సార్, భరతమాత కోరిక నెరవేరబో. ఓటర్లారా, దేశాన్ని కా